హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు త్రీ టిప్స్ చెప్పబోతున్నాను. అందులో మొదటిది, ఫస్ట్ మెంతులు తీసుకుందాము. దాన్ని బాగా మెత్తగా పౌడర్లా చేసుకుందాము. మిక్సీలో వేసుకుంటే పౌడర్లా అవుతుంది కదా, పౌడర్లా చేసుకున్నాము బాగా మెత్తగా. దాంట్లో ఇప్పుడు కర్డ్ తీసుకుని దాంట్లో వేసి మిక్స్ చేద్దాము. కర్డ్ తీసుకున్నాం కదా, కర్డ్ కొంచెం గట్టిగా ఉండింది. అంత గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిని మనం తలకి అప్లై చేసుకోవాలి. హెయిర్కి డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. డాండ్రఫ్ అయితే అసలు ఉండదు. వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ దీన్ని అప్లై చేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నాకైతే బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందన్నమాట ఇది. మనం మెంతుల్ని నైట్ పెరుగులో నానబెట్టి మార్నింగ్ మిక్సీ చేసుకుని కూడా వాడుకోవచ్చు. అలా కూడా ట్రై చేశాను, కానీ దానికన్నా ఇది బెస్ట్ అనిపించింది నాకు. అలా చేసినప్పుడు, మిక్సీ చేసి చేసినప్పుడు అందులో కొంచెం కొంచెం మిగిలిపోతుంది పిండి, అది వేస్ట్ అనిపించింది. ఇదైతే మెంతుల్ని డ్రైగా పౌడర్ చేసుకుని ఈ విధంగా కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకుని తలకి అప్లై చేసుకుంటే బెటర్ అనిపించింది. మనం మెంతి పిండి అనేది కర్రీస్లో కూడా వేస్తాం కదా, పచ్చళ్ళు పికిల్స్ అన్నిటిలో కూడా వాడతాం కదా, అందుకని నాకు ఇలాగే బెటర్ అనిపించింది. అందుకని నేను ఇలాగే ట్రై చేశాను, మీకు కూడా చూపిస్తున్నాను. నేను ట్రై చేసేది నా మెథడ్లో మీకు చూపిస్తున్నాను. దీన్ని హెడ్కి అప్లై, దీన్ని ఇలా వదిలేసేయాలి. ఒక పావు గంట సేపు అలా వదిలేస్తే అది కొంచెం మెంతిపిండి అనేది పెరుగులో నానుతుంది, తర్వాత కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు కొంచెం వాటర్ కానీ మళ్ళీ కొంచెం కర్డ్ కానీ మళ్ళీ యాడ్ చేసుకుని హెడ్కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకుని హెడ్ కనుక అప్లై చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే, కొన్ని బాదం పప్పులు తీసుకుందాము. బాదం పప్పులు తీసుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని వాటిని కూడా గ్రైండ్ చేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇది వచ్చేసి స్కిన్కి అన్నమాట, స్కిన్ కేర్కి సంబంధించింది. స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది మనకి. బాదం పప్పుల పౌడర్లో నుంచి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఆయిల్ మన బాడీలో మాయిశ్చరైజింగ్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది. మాయిశ్చరైజింగ్ అనేది బాగుంటుంది. ఇది అప్లై చేసుకుంటే స్కిన్కి, ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. చిన్న చూసాం కదా, అలా పౌడర్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనకి మిల్క్ అనేది కావాలి. మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాము. కావాల్సినంత థిక్ పేస్ట్ లాగా వచ్చే వరకు దాని మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఆ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుకోవాలి. ఈ బాదం పిండి, బాదం పప్పుల పౌడర్ అనేది చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నప్పుడు చాలా క్యూట్గా, చాలా ఫెయిర్గా ఉన్న పిల్లలు కూడా వయసు పెరిగే కొద్ది కొంచెం బ్లాక్గా వచ్చేస్తారు కదా, ఫెయిర్నెస్ తగ్గిపోతుంది కదా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కనుక ఇది బాడీకి ఫేస్కి మొత్తం అప్లై చేస్తే వాళ్ళు మంచి కలర్ వస్తారు, ఫెయిర్గా వస్తారు. మనం కూడా దీన్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్ కూడా గ్లో వస్తుంది, ఫెయిర్గా వస్తారు. ఇది ట్యాన్ ఉన్న చోటు కూడా దీన్ని అప్లై చేసినట్లయితే ట్యాన్ కూడా పోతుంది. వీక్లీ ట్వైస్ నుంచి థ్రైస్ ఇది కూడా అప్లై చేయాలి, చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఇది. అదే ఈ బాదం పిండిని మిల్క్లో కూడా కలిపి బేబీస్కి ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఫేస్కి ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ అక్కడ అప్లై చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆ విధంగా మసాజ్ చేసినట్లు అప్లై చేసుకోవాలి.
మనం ఏదైనా కూడా ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేసేటప్పుడు ఫేస్ని ఒకసారి క్లీన్ చేసుకుని పొడి బట్టతోటి దాన్ని తుడుచుకుని ఆ తర్వాత అప్లై చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే పసుపు తీసుకుందాము. పసుపు అనేది మన వంటగదిలో కంపల్సరీగా ఉండే మెటీరియల్ కదా. పసుపు తీసుకుని దాంట్లో డాబర్ గులాబరి రోస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ పసుపు అనేది మన యాడ్ చేసుకుని దాన్ని పేస్టీగా కలుపుకుందాము. దీన్ని ముఖానికి కనుక అప్లై చేసుకున్నట్లయితే ఫేస్పై ఉన్న పింపుల్స్ అన్నీ పోతాయి, ఫేస్ కూడా గ్లోగా వస్తుంది. ఫేస్పై ఇంకా ఏ చిన్న చిన్న మొటిమలు చిన్న చిన్న మచ్చలు ఏమైనా కూడా ఉన్నా కూడా ఇవి పోతాయి. దీనివల్ల బాగా ఇది కూడా యూస్ఫుల్ అయ్యే టిప్, బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీన్ని కూడా వారానికి 1-3 times కనుక అప్లై చేసినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది. ట్రై చేస్తారు కదూ. మనం తయారు చేసిన 3 home remedies అనేవి ఇవిగోండి. ఇవేనండి, ఇందాక నేను చూపించాను కదా, 10 minutes కానీ 1/2 గంట కానీ అలాగే వదిలేయమని కలిపి అదిగో అలా గట్టిగా అయిపోతుందండి. మెంతి పిండి అండ్ బాదం పిండి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నాం కదండి మెంతి పిండి కర్డ్. మెంతి పిండి అనేది కర్డ్లో బాగా నాని మెంతి పిండి అనేది బాగా ఉబ్బిందండి, అందుకని టైట్గా గట్టిగా అయిపోయింది. దాన్ని అట్లా అప్లై చేసుకుంటానికి రాదు కాబట్టి కొంచెం అందులో వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ పేస్ట్ లాగా కలుపుకోవాలి. వాటర్ కానీ మళ్ళీ కర్డ్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకుని దాన్ని మన హెడ్కి అప్లై చేసుకోవచ్చు. బాగా హెడ్కి అప్లై చేసుకుని ఆరే వరకు మాత్రం ఉంచుకోవాలండి. ఆరిన తర్వాతే హెడ్ బాత్ అనేది చేయాలి. అప్పుడే మనకి బాగా కుదుళ్ళకి అనేది పడుతుంది. కుదుళ్ళకి పట్టేదాకా దాన్ని చేతితోటి హెడ్ పైన మసాజ్ అనేది చేయండి. దీనివల్ల కూడా మనకి మంచి, మనం ఎంత బాగా అయితే మసాజ్ చేస్తామో దానివల్ల కూడా మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఇందాక చూపించిన బాదం పిండిలో కూడా అది కూడా నాని టైట్ అయిపోయిందండి. దాంట్లో కూడా కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఇంకా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.